సృష్టి అద్భుతాల్లో మహాబలిపురంలో ఉన్న ఏటవాలుగా నిలిచిన రాతిగుండు ఒక అద్భుతం. భూమి ఆకర్షణ శక్తి ఫార్ములానే సవాల్ చేస్తున్న ఈ రాతిగుండు రహస్యం నిజం చెప్పాలంటే ఇంతవరకు ఏ శాస్త్రవేత్త కూడా విప్పలేదు. విప్పాలని ప్రయత్నం చేసి విఫలమై ఎవరికి వారు తమ అనుకూలంగా భాష్యాలు చెప్పగలిగిన వారే కాని ఇంత పెద్ద రాతిగుండు ఒక చిన్న ఆధారం మీద ఏటవాలుగా ఎలా నిలబడిందో మాత్రం గత 6000 సంవత్సరాలుగా అంతుబట్టని రహస్యం. అందుకనే దీన్ని కృష్ణుడి చేతిలో వెన్నముద్ద అని కూడా స్థానికంగా పిలుచుకుంటారు. మహాబలిపురాన్ని సందర్శించుకునే పర్యాటకులకు ఇది తప్పనిసరిగా చూసే ప్రాంతం. దీన్ని చూడకుండా ఎవ్వరూ వెనక్కి వెళ్లరు. విదేశీ పర్యాటకులైతే దీన్ని గంటల తరబడి అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇంతకీ అతిపెద్ద రాతిగుండిని 2 దఫాలు కదిలించాలని చూసింది ఎవరో తెలుసా? 1600 సంవత్సరాల క్రితం దీన్ని ఏనుగుల సాయంతో తరలించాలని నరసింహవర్మన్ అనే పల్లవరాజు ప్రయత్నం చేసి విఫలం చెందారు. ఆ తరువాత అక్కడే పూజలు చేసి క్షమాపణలు చెప్పుకున్నాడు. నరసింహవర్మన్ తర్వాత 1908వ సంవత్సరంలో అప్పటి మద్రాస్ గవర్నర్ ఆర్థక్ లావేక్ 7 ఏనుగుల సహాయంతో దీన్ని కదిలించాలని ప్రయత్నం చేసి దాన్ని మరో చోట పెట్టాలని భావించాడు. అయితే 7 ఏనుగులతో ప్రయత్నం చేసినా దీన్ని కదిలించడం వీలు కాలేదు. 2019లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మోడీతో కలిసి ఇక్కడ సెల్ఫీ కూడా దిగాడు. భారత పర్యటనలో ఆ రాయిని చూడాలని ముందుగానే ఆయన నిర్ణయించుకుని వచ్చారు. అంతటి చరిత్ర కలిగిన ఈ కృష్ణుడి వెన్నముద్ద లాంటి రాయి 6 మీటర్ల ఎత్తు 5 మీటర్ల వ్యాసార్థం ఉంటుంది. దీని బరువు దాదాపుగా 250 టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చుట్టుపక్కల కొండంతా కరిగిపోయినా ఆ రాయి ఉన్న కొండ మాత్రం అలాగే నిలిచిపోయింది. కొండ మీద ఒక చిన్న బేస్మెంట్ లో ఇది అలాగే ఉండిపోయింది. ఎన్నో తుఫాన్లు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఇది అలాగే ఉండిపోయింది. ఈ రాయి వెనుక మహత్యం ఏమిటంటే ఇప్పటికీ అంతుబట్టని రహస్యం. అదే దాని మహత్యం. Today is a special day, festival day today. ఇక్కడ ఆగకూడదు.